ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ వేరు శనక్కాయలు ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి అలా సో దాని రేట్ ఎంత ఎంత అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక కేజీ నూట ఏడు రూపాయలు ఫ్రెండ్స్ నూట డెబ్బై ఏడు ఒక కేజీ కానీ మనకి ఎంతకు దొరుకుతుందంటే కేవలం నూట ఇరవై రూపాయలకే దొరుకుతుంది కాకపోతే నేను చెప్పేది వచ్చి ఈ ఇటువంటి ఫస్ట్ క్వాలిటీ కాదు సో మన టార్గెట్ అయితే ఫస్ట్ క్వాలిటీ అంటే ఇంత పెద్ద సైజులో అవసరం లేదనమాట నార్మల్ సైజు ఉంటుంది కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇటువంటి సైజులో అయినా సరే నూట ఇరవై రూపాయలకే దొరుకుతుంది ఎవరైనా ఎక్కువ వేరుశనకాయలు ఇప్పుడు మిడిల్ క్లాస్ కావచ్చు దిగువ మధ్య తరగతి కావచ్చు వాళ్ళకి ఈ విధంగా ఇప్పుడు మీకు ప్యాకెట్ చూ చూస్తున్నారు చూడండి ఇలా అంటే కాస్త పప్పు సైజు అనేది కాస్త చిన్న సైజు ఉంటుంది ఎవరైనా సరే తక్కువ రేటుకి ఇప్పుడు ఒక కిలో నూట డెబ్బై ఏడుకి దొరుకుతున్నప్పుడు అది నూట యాభైకే దొరుకుతుంది ఒక కేజీ అన్నప్పుడు ఏది కొంటారు ఎక్కువ నూట యాభై కొనుక్కుంటారు సో పప్పు సైజే డిఫరెంట్ ఉంటుంది కానీ వెయిట్ ఒకటే ఉంటుంది పెద్ద పప్పు అయినా కేజీకి కేజీయే ఉంటుంది వెయ్యి గ్రాములే ఉంటాయి చిన్న పప్పు అయినా కేజీకి వెయ్యి గ్రామ్స్ రావాల్సిందే అంతే కదా కనుక మీకు నాసీ రకం కాకుండా సైజులో డిఫరెంట్ ఉంటుంది అంతే అనమాట ఓకేనా మీరు అటువంటి పప్పు మనం తీసుకొని నేను ఇంతకుముందు చూపించాను కదా ఆ ప్యాకెట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయడం సేమ్ ఇటువంటి సీలింగ్ మెషిన్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందల్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతుంది అటువంటి మెషిన్ తీసుకొని చక్కగా మీరు ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి రిటైల్ చేయొచ్చు అంటే రిటైల్ షాప్స్కి వెయ్యొచ్చు అనమాట లేదు మీరు మీ దగ్గర పెద్ద మొత్తంలో అమౌంట్ ఉందంటే మాత్రం మీరు ఒక లోడ్ ఆ విధంగా अच्छे మీరు స్టాక్ పైన పెట్టుకొని హోల్సేల్ చేయొచ్చు అనమాట అది కూడా మంచి ప్రాఫిట్ వచ్చే బిజినెస్సే కాకపోతే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు పెద్ద మొత్తంలో స్టాక్ పైన పెట్టుకొని మీరు హోల్సేల్ వ్యాపారులకి సప్లై ఇస్తున్నారంటే మీరు ఈ పప్పు ట్రేడ్ చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్ద మొత్తంలో అవుతుందనమాట ఓకేనా అంటే మినిమం ఇరవై లక్షల పైన అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక లోడ్ ఒక పదిహేను టన్నులు మీరు తెచ్చుకుంటున్నారంటే ఈజీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నూట ఇరవై రూపాయలు చొప్పున దొరికినా కూడా మీకు టన్ను అనేటప్పటికీ ఈజీగా మీకు లక్ష ఇరవై వేలు వచ్చేస్తుందనమాట టన్ను అంతే కదా లక్ష ఇరవై వేలు టన్ను అంటే పదిహేను టన్నులు లెక్కేసుకోండి కనుక మీకు అప్రాక్సిమేట్లీ ఇరవై లక్షల రూపాయలు అవసరం అనమాట పెద్ద మొత్తంలో స్టాక్ పైన చాలామంది నేను వ్యాపారంలో ఆదాయం లక్షల్లో వస్తుంది అంటే ఆ లక్షలే చూస్తున్నారే తప్ప దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందనేది చూడడం లేదు సో మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే అంత వస్తుంది ప్రాఫిట్ పిండి వద్దే రొట్టె అంటారు కదా సో మీరు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ అనేది పెద్ద మొత్తంలోనే ఉంటుంది అలానే కొన్ని బిజినెస్లు ఉంటాయి కొన్ని బిజినెస్లు చిన్న ఇన్వెస్ట్మెంట్తోనే లక్ష రెండు లక్షలు ప్రాఫిట్ వస్తాయి సో అటువంటి బిజినెస్లు వేరు నేను చెప్పేది ఇది అనమాట ఈ పల్లీలు ఓకేనా ఈ పల్లీలు వేరుసనకాయలు అనేది మూడు వందల అరవై ఐదు రోజులు బిజినెస్ ఉంటూనే ఉంటుంది ఇళ్లకు మాత్రం కాదు హోటల్ రెస్టారెంట్స్ అన్నిటికీ ఈ ఈ పల్లీలు లేకపోతే ఏది జరగదు మీకు నెక్స్ట్ ఆయిల్కి సంబంధించి కావచ్చు అసలు అన్ని రకాలు స్వీట్ ఐటమ్స్ కావచ్చు అన్ని రకాల దానికి వేరుశనకాయలు అవసరం అన్నమాట ఓకేనా కనుక ఇది చాలా పెద్ద బిజినెస్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడ తీసుకోవాలి దీంట్లోనే మీకు ఇంకా మీకు స్ప్లిట్ పీనట్స్ కూడా వస్తాయి స్ప్లిట్ పీనట్స్ అంటే విరిగింది సగం ఉంటుంది అలా సగం ఉన్నది విరిగింది ఇవి ఇంకా తక్కువ రేటుకు వస్తుంది అవి దేనికి సప్లై ఇస్తారంటే ఈ వే పల్లీలు ఉండాలి ఐడియా ఉంది కదా స్వీట్ ఐటెం మీకు పీనట్ చిక్కీ ఆ పీనట్ చిక్కీ తయారు చేయడానికి ఆ చిక్కీలు తయారు చేయడానికి సప్లై ఇస్తారనమాట అది చాలా తక్కువ రేటు ఇంకా అది స్ప్లిట్ అయ్యి విరిగింది అవి ఉంటాయి అన్నమాట సో అవి కూడా మీరు మార్కెట్ చేయొచ్చు చెప్తున్నాను కదా దీంట్లో ఫస్ట్ క్వాలిటీ వదిలేసి మీరు రెండు మూడు సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అటువంటి తీసుకొని విరిగింది ఇవన్నీ తీసుకొని మీరు చేయొచ్చు చాలా పెద్ద ఆదాయం దాంట్లోనే వస్తుంది తర్వాత కావాలంటే మీరు ఫస్ట్ క్వాలిటీలో దిగొచ్చు ఇవన్నీ ఎక్కడ తీసుకోవాలి మీలో చాలామందికి వచ్చే డౌట్ ఫోన్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ కాదు నా ఛానల్ వీడియో వేల మంది చూస్తారు అంతమంది మిల్లుకు ఫోన్ చేస్తే ఏమవుతుంది ఒకసారి ఊహించుకోండి కనుక డైరెక్ట్గా మీ దగ్గరలో ఉండే మిల్లు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోండి ఓకేనా సో అక్కడికి వెళ్ళిపోతే చాలు మీరు అక్కడ నుంచి మీది తీసుకోవచ్చు అనమాట ఏది మీకు ఈ పీనట్స్ అనేది అక్కడ వెరైటీస్ ఉంటాయి వెళ్తే వాళ్ళు చూపిస్తారు రెండు మూడు రకాలు చూపిస్తారు ఏది ఏది ఎంత రేట్ పడుతుంది ఏందనేది తెలుస్తుంది సో మీరు మీ జిల్లాలో ఎక్కడైతే ఉందో మీరు గూగుల్ చేసినా వస్తుంది అక్కడికి వెళ్ళి మీరు ఫస్ట్ క్వాలిటీస్ మొత్తం చూడండి నెక్స్ట్ మీ పక్క జిల్లాలో కూడా చూడండి రేట్ వేరియేషన్ ఎంత ఉంది ఆ దానికి రేట్ అంటే ఆ వాళ్ళు ఒక పది మంది దగ్గరికైనా వెళ్ళాలన్నమాట ఎవరు తక్కువ రేటుకి ఇస్తున్నారో అక్కడ నుంచి మనం తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిత్తూరు డిస్టిక్ అంటే మీరు అందరూ చిత్తూరు నిజామాబాద్ నుంచి చిత్తూరు జిల్లా వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకేనా కనుక మీ దగ్గరలో ఎక్కడ ఉందో మిల్ అక్కడ నుంచి తీసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు